యలమంచిలి మార్కెట్ కమిటీ ఉపాధ్యక్షులు, పాయకరావుపేట పట్టణంలో వైసీపీ ముఖ్య నాయకుడు గూటూరు శ్రీను, అతని వెంట ఎంపీటీసీ సభ్యులు, మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన వైసీపీ కార్యకర్తలు టీడీపీలో చేరారు. వీరందరికీ మాజీ మంత్రి చింతకాయల అయ్యన్న పాత్రుడు టీడీపీ కండువాలు వేసి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. అనకాపల్లి జిల్లా పాయకరావుపేట నియోజకవర్గంలో అధికార వైసీపీకి భారీ షాక్ తగిలింది. నియోజకవర్గ కేంద్రం పాయకరావుపేట మండలంలో వైసీపీ కీలక నాయకుడు, యలమంచిలి మార్కెట్ కమిటీ ఉపాధ్యక్షులు గూటూరు శ్రీనితో పాటు అతని ఆధ్వర్యంలో పలువురు ఎంపీటీసీ సభ్యులు, సర్పంచ్ అభ్యర్థులు, నాయకులు, సుమారు 200 మంది కార్యకర్తలు బుధవారం తెలుగుదేశం పార్టీలో చేరారు. మార్కెట్ కమిటీ ఉపాధ్యక్షులు గూటూరు శ్రీను, మండల ఉపాధ్యక్షులు స్వామి, ఈదటం ఎంపీటీసీ పద్మ, పాల్మాన్పేట ఎంపీటీసీ మాంకాలమ్మ, మాజీ ఎంపీటీసీ రమణ, మాజీ సర్పంచ్ ధోని దుర్గారావు, మత్స్యకార నాయకుడు అశోక్ చక్రవర్తి, మాజీ ఎంపీటీసీ నడింపల్లి గొల్లబాబు, మహిళా సంఘం నాయకురాలు కందాల లక్ష్మి, వార్డు సభ్యులు నాగార్జున, మహేష్, నూకరత్నం, పాయకరావుపేట పంచాయతీ వార్డు సభ్యులు భీమిరెడ్డి బాబ్జీ, పల్లా ప్రసాద్, తాటిపాక నూకరత్నంతో పాటు సుమారు 200 కార్యకర్తలు వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు. అలాగే ఎస్ రాయవరం మండలం కొరుప్రోలు గ్రామానికి చెందిన సుధాకర్ ఆధ్వర్యంలో సుమారు 50 కుటుంబాలు వైసీపీని విడిచి అయ్యన్న సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు మాట్లాడుతూ, ఈ సైకో జగన్మోహన్ రెడ్డిని గద్దె దించేందుకు గాను మనందరం కలిసి పనిచేయాలని సూచించారు. తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ పార్టీల ఉమ్మడి అభ్యర్థి వంగలపూడి అనిత గెలుపు కోసం కార్యకర్తలందరూ సమిష్టిగా కృషి చేయాలని కోరారు. ఆంధ్రప్రదేశ్ బాగుపడాలంటే సైకో పోవాలి, సైకిల్ రావాలని అన్నారు. పాయకరావుపేట కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి వంగలపూడి అనిత మాట్లాడుతూ, పాయకరావుపేట నియోజకవర్గ ప్రజలు నాపై చూపిస్తున్న ఆదరాభిమానాలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నానన్నారు. వైసీపీ నుండి గూటూరు శ్రీను తమ కార్యకర్తలతో సహా తెలుగుదేశం పార్టీలో చేరడం శుభపరిణామం అన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.